నవంబర్ మూడున మునుగోడు ఉప ఎన్నిక అని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసి పట్టుమని పది రోజులు ముగియక అప్పటి వరకు మునుగోడు మీద ఉన్న అంచనాలు తారుమారయ్యాయి మునుగోడు నియోజకవర్గం కోమటిరెడ్డి సోదరులకు కంచుకోట లాంటిదని కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడం చాలా కష్టం అన్న దగ్గర నుంచి ఈసారి రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనే వరకు తీసుకురావడంలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మొట్టమొదటిగా రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చాడన్న విషయం ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలిగింది గులాబీ పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని రాజగోపాల్ రెడ్డి నమ్మించడానికి ప్రయత్నించినా తెలంగాణ అసెంబ్లీలో ఆరుగురు సభ్యులను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు సభ్యులను బీజేపీలోకి వెళ్లడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నకు రాజగోపాల్ రెడ్డి దగ్గర సమాధానం లేకపోవడంతో ఆయన మాటల్ని ప్రజలెవరూ నమ్మలేదు దీనికి తోడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ గోల్ చేసుకుని టిఆర్ఎస్ పార్టీకి పద్దెనిమిది వేల కోట్ల ఆయుధాన్ని తన చేతులారా ఇచ్చాడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాను అని గత మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నాను అని ఆరు నెలల క్రితం నాకు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని టీవీ నైన్ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నాడు దీంతో మొత్తం ఎలక్షన్ సీన్ మారిపోయింది ఈ విషయాన్ని పార్టీ ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవడంతో రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ డిఫెన్స్ లో పడిపోయారు ఎవరు ఊహించని విధంగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆ పద్దెనిమిది వేల కోట్లు మునుగోడుకు ఇస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాం దీనికి మోడీ అమిత్ షా సిద్ధమేనా అని ఛాలెంజ్ విసరడం దీనికి బీజేపీ దగ్గర ఏం సమాధానం లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం ఆదిలోనే వెనకడుగు వేసినట్లయింది మునుగోడు ప్రజల తరఫున ఆ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నువ్వు రాజగోపాల్ రెడ్డికి ఏదైతే ఇచ్చినవో కరే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మా మునుగోడు అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వు మా మునుగోడు రాజగోపాల్ కూసుగుల ప్రభాకర్ రెడ్డి కోటి కూడా పెట్టాం మేము చెప్తా ఉన్నాం మేము కూసుగుల ప్రభాకరెడ్డితో నామినేషన్ కూడా వేయించాం మేము ఏకగ్రీవంగా నీకే ఇస్తాం ఇస్తావా తెస్తావా తీసుకురా పద్దెనిమిది వేల కోట్లు తీసుకొచ్చి మా మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వు ఒక్క రూపాయి లేకుండా ఒక్క చిన్న హిస్టూ లేకుండా అభివృద్ధికి సహకరించు పక్క అండగా ఉంటాడు అనుకున్న అన్న సన్యాసం చేసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుండడం బీజేపీ రాష్ట్ర నేతల సహాయ నిరాకరణ రాజగోపాల్ రెడ్డికి పెద్ద షాక్ లా తగిలింది తన వెంట వస్తారనుకున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చెయ్యవ్వడం మరో షాక్ ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై చేసిన వెకిలి విమర్శలు పార్టీకి అభ్యర్థి రాజ్ గోపాల్ మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి ఇక మరోవైపు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మునుగోడు రంగంలోకి దిగిన టీఆర్ఎస్ మొదటి అడుగులు బలంగా వేసింది పార్టీ టికెట్ ఆశిస్తున్న వారికి నచ్చజెప్పి అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాన్ని బరిలోకి దింపింది పక్కా ప్రణాళికతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగి గడప గడపకు తిరగడం స్థానిక క్యాడర్లో జోష్ నింపింది దీనికి తోడు టిఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రత్యర్థిని గుక్క తిప్పుకోనివ్వకుండా ప్రచారం చేస్తుండడంతో రాజ్ గోపాల్ రెడ్డి గెలుపు పట్ల బీజేపీ శ్రేణులే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇది బీజేపీ రాజ్ రెడ్డి ఊహించని పరిణామం